బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిపోయింది చాలా రోజుల నుండి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది దీంతో ఈ షోలో పాల్గొనే వారెవరు అనేది ఇంట్రెస్టింగ్ టాక్ అయింది అలాగే వారు ఎందులో ఫేమస్ అనే విషయాలు తెలుసుకోవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మొదటి కంటెస్టెంట్ వచ్చేసరికి ప్రియాంక జైన్ జానికి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్కి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్కి పిల్ల పొట్టిపిల్లా సాంగ్తో ఎంట్రీ అవడంతో షోలో హుషార్ మొదలైంది మౌనరాగం వంటి సీరియల్తో పాటు పలు మూవీస్లో యాక్ట్ చేసింది రెండవ కంటెస్టెంట్ శివాజీ టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు ఉన్న హీరో శివాజీ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి మిస్ తాజ్మహల్ ఆయుధం ప్రియమైన నీకు ఒట్టేసి చెప్తున్న మంత్ర వంటి పలు సినిమాలలో యాక్ట్ చేసి ఫేమస్ అయ్యారు ఇక కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రాజకీయాల్లో చేరి సంచలన కమెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తనదైన ఫేమ్ తెచ్చుకున్నారు మూడవ కంటెస్టెంట్ దామిని భట్ల ప్రభాస్ బాహుబలిలో ఆడియన్స్కి ఇష్టమైన సాంగ్ పచ్చబొట్టేసిన పిల్లగాడనీతో సాంగ్తో ఎంతో ఫేమస్ అయింది ఇక రీసెంట్గా కొండపొలంలో దమ్ దమ్ సాంగ్తో ప్రేక్షకులను అలరించింది లెజెండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్ చేసిన సరిగమప మరియు పాడుతా తీయగా వంటి పలు టెలివిజన్ షోలలో కూడా పాల్గొంది నాలుగవ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ జిమ్లో కసరత్తులు చేస్తూ మంచి బాడీ బిల్డర్గా గుర్తింపు తెచ్చుకుని పలు సీరియల్స్తో ఫేమస్ అయ్యారు ఇక బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో టైటిల్పై హోప్స్ పెట్టుకున్నారు ఐదవ కంటెస్టెంట్ శుభశ్రీ రుద్రవీణ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఒడిస్సా మోడల్ మల్టీ టాలెంటెడ్ సుభశ్రీ యాంకర్గాను రాణిస్తూ లా స్టడీ కంప్లీట్ చేసింది కొన్నాళ్ళు లాయర్గా రాణించింది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తోంది శుభశ్రీ కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది మరియు ముంబైలోని కేవీ లా కాలేజీలో ఎల్ఎల్బి కోర్స్ చేసింది మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీలో పాల్గొని టైటిల్ సాధించింది ఆరవ కంటెస్టెంట్ షకీలా మలయాళ మూవీస్తో పాటు తెలుగు తమిళం కన్నడ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ యాక్ట్రెస్ షకీల తనదైన మూవీస్తో ఆడియన్స్ను ఆకట్టుకునేలా చేసింది షకీల పర్సనల్ లైఫ్ ఎంతో ఎమోషనల్గా ఉంటుందని కేవలం మూవీస్లో మాత్రమే రొమాంటిక్గా కనిపిస్తానని పలు ఇంటర్వ్యూస్లో స్వయంగా వెల్లడించింది ఏడవ కంటెస్టెంట్ సందీప్ టాలీవుడ్లో ఫేమస్ కొరియోగ్రాఫర్గా సందీప్ రాణిస్తున్నారు ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ఆటా ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచారు ఇక అప్పటి నుంచి ఆటా సందీప్గా పేరు సంపాదించుకున్నారు ఎనిమిదవ కంటెస్టెంట్ శెట్టి కార్తీక దీపం మోనిత అంటే తెలియని వారు ఉండరు కొన్ని సీరియల్స్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు ఈమె నేటివ్ ప్లేస్ కర్ణాటక అయినా తెలుగింటి అమ్మాయిగా సీరియల్లో యాక్ట్ చేసి పాపులారిటీ సంపాదించుకుంది తొమ్మిదవ కంటెస్టెంట్ టేస్టీ తేజ యూట్యూబర్ జబర్దస్త్ కమీడియన్గా టేస్టీ తేజ ఎంతో ఫేమస్ అయ్యారు కింగ్ నాగార్జునతో తెగ కామెడీ చేశారు అయితే తేజ మాట్లాడిన వంద మాటల్లో తొంభై మాటలు ఫుడ్ గురించే ఉండటం చూసి నాగార్జున కూడా షాక్ అయ్యారు ఇక తేజ నూట యాభై మంది సెలబ్రిటీస్తో కలిసి ప్రమోషన్స్లో పాల్గొన్నారు పదవ కంటెస్టెంట్ రతికా రోజ్ అచ్చమైన తెలుగమ్మాయి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్ అయ్యింది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ షోలో తో పాటు మిమిక్రీ కూడా చేస్తానంటూ ముందుగానే తనపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది ఇక రతిక బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో ఓ పాత్రలో యాక్ట్ చేసింది రీసెంట్గా బెల్లంకొండ గణేష్ బాబు నేను స్టూడెంట్ సర్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా మెప్పించింది పదకొండవ కంటెస్టెంట్ డాక్టర్ గౌతమ్ కృష్ణ ఆకాశ వీధుల్లో మూవీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు ఇక షోలో డాక్టర్ నుంచి యాక్టర్గా ఎలా అయ్యాడో చెప్పుకొచ్చాడు పన్నెండవ కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది ఇక హీరోయిన్ రోల్స్ తగ్గడంతో ఐటమ్ గర్ల్గా రాణిస్తూ ఫేమస్ అయింది ఇక కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ షో కంప్లీట్ అయ్యేలోపు తెలుగు నేర్చుకుంటానని తెలిపింది పదమూడవ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ రైతుగా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యారు రైతు పడే ప్రతి బాధను పండించిన పంటను కళ్ళకు చూపిస్తూ అందరికీ కనెక్ట్ అయ్యారు ఇక ఈ షోలో కింగ్ నాగార్జున ప్రశాంత్కు ఒక ఆసక్తికర టాస్క్ ఇచ్చారు ఒక మిర్చి మొక్కను ఇచ్చి అది పెరిగేలోపు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మిరపకాయలు కాస్తే కొన్ని ఆఫర్స్ ఉంటాయని తెలిపారు పద్నాలుగవ కంటెస్టెంట్ అమర్దీప్ టెలివిజన్ సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియన్స్కు పరిచయమయ్యారు పలు షార్ట్ లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక బిగ్ బాస్ లో తన టాస్క్లతో సత్తా చాటుతానని అమర్దీప్ తెలిపారు